ఈ బిగ్ బాస్ హౌస్లోకి పోతే ఈ టాస్క్లు ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యాటిట్యూడ్ విషయానికి మనం వద్దాం. నిఖిల్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్గా పోయినారు 2 వారాలలో. ఫస్ట్ 2 డేస్, ఫస్ట్ 4 డేస్ అబ్బాబ్బాబ్బాబ్బా సుద్దపూస బంగారుకొండ అనుకున్నాం. కానీ బంగారుకొండ కాదైనా అయినా చాలా వెలికి తీయబడ్డ ఒక ఆనిమత్యం అనుకున్నా కానీ బండరాయి అయిపోయింది మనోడు. ఆ సోనియా మాయలో పడి సోనియా అయ్యే చెప్తుంది, అసలు క్లాన్కి ఎవరయ్యా చీఫ్? క్లాన్కి చీఫ్ సోనియానా నిఖిల? ఈమె చెప్పింది ఆయన ఇంటోడు ఏందయ్యా సామి, నేను చీఫ్ ఎందుకు చేశాను? నువ్వు చీపు, చీఫ్ అనుకున్నా కానీ నువ్వు చీపు, నిఖిల్ చాలా చీపు అని అంటే బాగుంటుంది. ఇదే తమ్ముళ్ళు కూడా పెడదామని అనుకుంటానా, నిఖిల్ చీపు, చీఫ్ కాదు చీపు అని. ఓకే ఇది పెడదాం. ఇంకొక విషయానికి వస్తే నాగమణికంట, అయ్యో నాగమణికంట ఇప్పటికే చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఆయన. ఆయనను ఇంకా దారుణంగా ఆడుకొని ఎంత నీచమైన బిహేవియర్తో ఏడిపిస్తున్నారు అబ్బాయిని, అందరి మీద పడుతున్నారు, క్లాన్ అంతా, క్లాన్ అంతా. సోనియా ఏమంటుందంటే, వాడు క్లాన్ అందరినీ బ్లేమ్ చేసిండు, క్లాన్ సమక్షంలో మాట్లాడాలి. క్లాన్ సమక్షం ఎక్కడుందా అక్క తల్లి? మొత్తం సమక్షం అంతా నీదే కదా అక్క, నువ్వు చేయబట్ట అసలు ఎవడన్నా క్లాన్లో ఆడుతున్నాడు అక్క, నీ క్లాన్లో ఎవడ జాయిన్ అయ్యండి అక్క, ఆ నిఖిల్ని తీసుకొచ్చి నీ కొంగుకు పెట్టుకున్నావు అక్క, పెట్టుకున్నావు, ఎవడు ఎవడత్తాడు అక్క నీ క్లాన్కి? అక్కడికి ఛాయిస్ లేక మీ క్లాన్కి వచ్చిండు. ఇంకా విజయం, పృథ్వీ, నబిల్ విషయానికి వస్తే పులులు సింహాలు అని వచ్చేవాళ్ళని, అసలు 2 టు 3 అవర్స్ మధ్యలో ఇలా పట్టుకొని ఉండడం అనేది మామూలు విషయం కాదు. మామూలు విషయం అంటే మామూలు విషయం కాదు. మనం కాసేపు ఇట్లా పట్టుకొని హోల్డ్ చేస్తేనే ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్స్ ఆఫ్ ఒక 1/2 అవర్ చేస్తాం కావచ్చు. కానీ 2 అవర్స్ ఇట్లా రాడ్ పట్టుకొని అది బయట పైకి ప్రెస్ చేస్తుంటే ఇట్లా పట్టుకొని బాబా, హ్యాట్స్ ఆఫ్ గాయ్స్, హ్యాట్స్ ఆఫ్ మీకి, మీ ఇద్దరికి, వీళ్ళిద్దరికి, మన ఇద్దరం, మనందరం ఖచ్చితంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక నిఖిల్ చాలా 2-షేడెడ్ పర్సన్. 2-షేడెడ్ అంటే ఈ 2-షేడెడ్ అనే వర్డ్ విష్ణుప్రియ అంది. ఆ విష్ణుప్రియ అన్న మాటకి ఐ రియలీ అప్రిషియేట్ విష్ణుప్రియ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఓపెన్ చేస్తే రాడ్ పట్టుకొని ఉండు వదిలిపెట్టకు అనే టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో ఎవరెవరు వచ్చిండు, పృథ్వీ ఫ్రమ్ శక్తి, కాంతార నుంచి నబీల్ వచ్చిండు. దానికంటే ముందు సోనియా, నేను వెళ్తారా? నువ్వే, ఆమె ఎక్కడ పోతుంది? ఆమె ఊరికే అట్లా అంటుంది మాటలు, నేను పోతారా, నేను వస్తారా, నేను చేస్తారా అని ఏది అట్టకైనా అట్లా అంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను పోతారా అని అంటే నిఖిల్ పృథ్వీ అంటారు, మేము లేవా, నువ్వు పోతావా, అట్లా నేను ఉన్నాగా, నేను పోతా కదా, ఇట్లా చెంచాలి కదా, వీళ్ళు వస్తారా అని అట్లా అంటుంది అన్నట్టు. మేము ముందుగానే మేము పోతారా, నేను చేస్తారా, నేను మాట్లాడతారా, ఏం చేయదు. ఆడ కూర్చొని వీడత్తండా వీని గెలుపుదాం, వాడత్తండా వాణి గెలుపుదాం, ఇదట్లా వాడట్లా వీడిట్లా, నువ్వెట్లా అనేది తెలుసుకో అక్క ఫస్ట్. ఈ అక్కకు తెలియదు, మనం చెప్తే అర్థం కాదు, వినపడదు. పృథ్వీ మన కోసం ఒక పాట పాడతాడు అని బిగ్ బాస్ అడిగితే, ఎవరెవరో నాకెదురైనా నేను కలిసాకే అని పాట పాడిండు పృథ్వీ. ఈ పాట ఎవరికి డెడికేట్ చేస్తావు అని అంటే, విష్ణుప్రియాకి బిగ్ బాస్ అని అన్నాడు విష్ణుప్రియ. ఆ నవ్వు ప్రతిరోజు పెరిగి 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 నాకు కోపం వస్తుంది బాగా. చాలా ఉంది కానీ ఆమెను ఏమంటాం మనం, ఏం అనడట్లేదు. ఆమె చిన్నపిల్ల అని మీరంటారు, మంచిగా పెరిగి ఇంతుంది ఆమె చిన్నపిల్ల, ఎట్లయితుంది మైండ్ సెట్ కూడా ఉంది, మా ఆలోచన విధానం ఉంది, ఎట్లా చిన్నపిల్ల అవుతుంది ఊరికేనా అప్పుడు. ఆ విషయం అసలు నచ్చరా ఆయన విషయం. నబీల్ ఇంకో పాట పాడని నబీల్ని అడిగిండు. నబీల్ని అడిగితే నైనికాకి డెడికేట్ చేయాలంటే ఏ పాట పాడుతావు నబీల్ అని అడిగితే, నవీలు నైనిక 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 అని రాధిక నైనిక చేసింది కదరా నాయన అనుకున్నా. ఏంది బిగ్ బాస్, మేమున్న పరిస్థితుల్లో పాటలు గుర్తొస్తాయా, చేతులు అనుకుతున్నాయా బిగ్ బాస్ అని నవీల్ అన్నాడు. అయిపోయిన వెంటనే ఏమైందంటే అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కంగ్రాట్స్ చెప్పుకున్నారు. దట్ వాస్ ఫెంటాస్టిక్ గేమ్. నబీల్ గివప్ చేసిండు. దీంట్లో పృథ్వీ గెలిచిండు. నబీల్ ఎందుకు గివప్ చేసిండే, మనోడికి బ్యాక్ పెయిన్ ఉందంట. సో బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా 2 అవర్స్ పట్టుకొని ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే, దీనికి సంచలనం నాగమణికంట చేసిండు. నాగమణికంట బాగానే చేసినా అబ్బా, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకో విషయం, ఇది అయిపోయిన వెంటనే అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియా కూర్చోబెట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్కి అనర్హులు ఎవరో డిసైడ్ చేయండి అని అడిగిండు. సీత క్లాన్లో ఒక అనర్హుడు ఎవడు, ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక అనర్హుడు ఎవరు అనేది డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ ఎవరు చేయాలనేది ఆపోజిట్ క్లాన్ అయిన శక్తి క్లాన్కి ఆ అధికారం ఇచ్చిండు. వీళ్ళు డిసైడ్ అయిన ముందే డిసైడ్ ఏం చేసేది తెలుసా, నబీల్ని యు ఆర్ నాట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని నబీల్ని తీసేసిల్లు. ఓ నాకు ఇదే ఫీలింగ్. అప్పుడు ఎంత దారుణం, ఆ రోజు ఎగ్ టాస్క్లో నబీల్ని తీసేసిల్లు. ఆ రోజు సంచాలక చేస్తే బయాసులు సంచాలకు,
మిస్టర్ ఫెయిల్ సంచాలగానే ట్యాగ్ ఇదే సోనియాకి ఇచ్చింది. ఈ రోజు సర్వైవ్ ద ఫిటెస్ట్ కి ఆరు అనర్హుడైంది, నాకు అర్థం కాలే ఈ విషయం. నబీల్ అనర్హుడైంది, నాకు అర్థం కాదు. ఇది కావాలని వాళ్ళు చేస్తున్న పగ కుట్ర. అక్కడ చెప్పిండు నిఖిల్ నీకు ఎవరు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కి అనర్హుడు అని అంటే బిగ్ బాస్ నబీల్ బిగ్ బాస్ అంటే కాంతార క్లాన్ అందరూ షాక్ అయినారు. వీడేంది, వీడు కాకపోవడం ఏంది, నాట్ ఫిట్ ఫిటెస్ట్ ఏంది వీడు అని. ఎందుకు మనోడు అన్ఫిట్ అవుతాడండి నాకు అర్థం కాదు. ఎంత మంచిగా గేమ్ ప్లే ఉంటుంది, ఎంత మంచిగా సంచాలకం చేస్తాడు. ఒక మీలాగా కనెక్షన్ పెట్టుకున్నాడు కాదు, మీలాగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పేటోడు కాదు. ఏదున్నా కూడా ముఖం మీద మాట్లాడతాడు, ఆయన పాయింట్ ఏదైనా మాట్లాడుకుంటాడు, ఆయన కథ ఏదో ఆయనకు ఉంటుంది. అలాంటి వాడిని మీరు సరే పోనీ అని చెప్పేసి అయిపోయిన తర్వాత ప్రేరణ అక్కడ అడిగింది మణికంఠగాడు. మీరు మణికంఠగాడు నిజంగానే వాడికి వాడి బయటకు వచ్చిండా, వాడికి నేను నిన్ను నాట్ ఫిట్టెస్ట్ అని అడగొచ్చిండా అంటే అక్కడ మణికంఠ అన్నాడు కదా నో నేను రాలేదు అని అన్నాడు. ఇక్కడ స్టార్ట్ చేసిల్లు ఈ క్లాన్, శక్తి క్లాన్ వాళ్ళు. అసలు మానవత దృక్పథం అనేది ఒకటి ఉండదా మీకు? ఒక మానవత దృక్పథం అనేది లేకపోతే ఒక 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 మనిషిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ సోనియా నువ్వేరా, ఏంది అది? ఇంటికాడ అమ్మలక్క లొల్లిలు పెట్టుకుంటుంటే ఎవరైనా మాట్లాడుతూ చూసిన బాగా అట్లా అలాంటి యాటిట్యూడ్ ఏమైంది సోనియాది? ఆ దానికి తోడు యశ్మి ఏమైందమ్మా నీకు? ఈ క్లాన్కి పోయేసరికి నీకు పద్ధతులన్నీ మారిపోయినాయా? ఆ మణికంఠ మీద నీకు ఎంతకైనా ఎంతనైనా కోపం వచ్చు, మరీ ఇంత కోపమా? మరీ క్లాన్ అంత ఏమైంది మీ క్లాను? మీ క్లాన్ ఏమైనా ఓ అద్భుతాలు సృష్టించిందా? అన్ని దొంగ పనులు చేసుకుంటా క్లాన్లా? ఆడోళ్ళని ఉమెన్ కార్డ్ అంటారు, ఆడోళ్ళకి ఇవి ఇవి కనెక్షన్స్ కలుపుతారు. యశ్మి నీకే కనెక్షన్ కలిపింది, ఇప్పుడు ఆమె తరపున ఏరి ఆమె తరపున మాట్లాడుతున్నావు. దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అనిపించింది నాకు. సీత, సారీ, ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. సీత నిఖిల్తో మాట్లాడింది, ఎందుకు హీఈస్ నాట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనర్హుడు నిఖిల్ నువ్వు చెప్పు అని అంటే సోనియా మాట్లాడుతుంది, నిన్నే నీతో కాదు నేను వాడితో మాట్లాడుతున్నా అంటే ఈమె కదా చీఫ్, అందుకే ఈమె మాట్లాడుతుంది. ఇక తర్వాత ఏమైంది, నిఖిల్ ఇంకా సీత పోయి మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే నిఖిల్ నిన్న మొన్న ఏమన్నాడు, మన అందరం కలిసి ఆడదాం, వైల్డ్ కార్డ్స్ రాకుండా ఇద్దాం, మనమే ఉందాం అని అన్నోడు. ఇవాళకు వచ్చేసరికి సోనియా మాటలు పట్టి సోనియా మాటలు విని మెల్లగా మళ్ళీ ప్లేట్ తిప్పిండు. ఏంది అది నాకు అర్థం కాదు. ఈ నిఖిల్ ఫ్యాన్స్ ఓట్లు వేయకండి, అసలే చాలా డేంజర్ జోన్లో పెట్టండి, అట్లానైనా బుద్ధి వస్తుంది మనోడికి. ఇంకా అయిపోయిన తర్వాత సీత అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నా కూడా ఈయనే కాదు నా, మరి నేను క్లాన్ సేవ్ చేసుకోవాలని, క్లాన్ సేవ్ చేసుకోవాలంటే బుద్ధి నిన్న ఉండలేదా? ఈ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి ఇట్లా క్యూబ్స్ తీసుకొచ్చి పెట్టిలు, ఆ క్యూబ్స్లో ఇద్దరు ఓడిపోయిలు, ఇద్దరు క్లాన్స్ ఓడిపోయిలు. దానికి సంచాలకగా మనోడు ఎవరు నబీల్, మన సంచాలకగా నబీల్ చేసిండు. నబీల్ చేసిన తర్వాత ఏమైంది, అది ఇద్దరు ఓడిపోయిండు. ఇద్దరు ఓడిపోయిన తర్వాత ఇంకొక టాస్క్ పెట్టిండు, ఒక మ్యూజిక్ ప్లాట్ఫామ్ పెట్టిండు. 15 సెకండ్స్ బజర్ మూవ్ అవగానే ఎవరైతే పోయి ఆ మ్యూజిక్ ప్లాట్ఫామ్ మీద ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు, ఏ క్లాన్ వాళ్ళైతే తక్కువ ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఫైనల్గా ఈ దాంట్లో ఇది ఏదైతే ఉందో మ్యూజిక్ దాంట్లో శక్తి క్లాన్ గెలిచారు. శక్తి క్లాన్ గెలిచి శక్తి క్లాన్లో ఎవరు, సోనియా, పృథ్వీ, నిఖిల్, ఈ ముగ్గురే మళ్ళా ఏడివేనా వీళ్ళే వాజనం, ఆ ఏడివేనా వీళ్ళే ఉన్నారు, వాళ్ళే గెలిచి ఒక ప్రేరణ ఒకటి యాడ్ అయింది. సో ప్రేరణ తక్కువ ఉండడం వల్ల కాంతారా టీం ఓడిపోయింది, శక్తి క్లాన్ గెలిచింది. ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్కి సంబంధించిన టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే 9 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చేటట్టు పెట్టిండి అన్నట్టు మాడోడు. ఓకే, 12 మెంబర్స్కి ఎంతమంది ఆపిండ్లు, 10, 11, 12, 3 మెంబర్స్ని ఆపగలిగిండు, మిగతా వాళ్ళందరూ ఆపలేకపోయారు. సో ఇలా జరిగింది. అండ్ నాకు తెలిసి మళ్ళీ సాటర్డే నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఇలా చేస్తుండో తెలియదు. ఇందులో పృథ్వీ కొంచెం బెటర్ అవుతున్నాడు, కానీ సోనియా, నిఖిల్ చాలా దారుణాలు సృష్టిస్తున్నారు. వీళ్ళిద్దరిని నాగార్జున సార్ వచ్చి ఖచ్చితంగా అరుచుకోకపోయింది అనుకో, వాళ్ళు కరుచుకుంటూనే ఉంటారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అరుచుకొని ఖచ్చితంగా వాళ్ళని చేంజ్ చేసి చేయాలని నేను కోరుకుంటున్నా. నబీల్ని కొంచెం ఈసారి నాగార్జున సార్ వచ్చి గుర్తించాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ సో ఇది నిన్న జరిగిన ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ. సో మీకు ఎలా అనిపించిందో కింద ఒపీనియన్ కామెంట్ చేయండి. 2 క్లాన్స్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఏ సోనియా, బి నిఖిల్, సి నబీల్, అండ్ డి విష్ణుప్రియ కింద కామెంట్ చేయండి.